అమలాపురంలో రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరించిందన్నారు. పార్టీ మారే ఉద్దేశం నాకు ఎంతమాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను మొదటి కేబినెట్లోనే మంత్రిగా తీసుకుని గౌరవించారని, రెండో విడత మంత్రివర్గ విస్తరణల కేబినెట్లో ప్రమోషన్ ఇచ్చి రవాణా శాఖ కేటాయించారని విశ్వరూప్ తెలిపారు. కొన్ని రోజులుగా నాపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని, రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన పట్ల పూర్తి విశ్వాసం ఉందని, పార్టీ నాయకులు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసే విధంగా తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అది మానుకోవాలని సూచించారు. గత 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటున్నా, ఆ విషయం మీకు అందరూ తెలుసు. ఈ కోనసీమ కాకుండా రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఎప్పుడో సంచలన కోసం ప్రకటన చేసే వ్యక్తిని కాదు. అదేవిధంగా ఏ ఒక్కరి మనోభావాలని కూడా హర్ట్ చేయడం కూడా నేను ఇష్టపడను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పిన తర్వాత కొంతమంది మీడియా మిత్రులు, పవన్ కళ్యాణ్ గారు మీరు కోనసీమలో ఉన్నారు, వారాహయాత్ర చేస్తున్నారు, దాని మీద కామెంట్ చేయమని చెప్పినప్పుడు నేను వ్యక్తిగత విమర్శల దూరమని మీకు అందరూ తెలుసు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో సిద్ధాంతాల మీద మాట్లాడతాను, పార్టీల గురించి మాట్లాడతాను తప్ప వ్యక్తిగత నేను మాట్లాడను. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ దానికి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మెజార్టీ తెచ్చుకోవాలి. అత్యధిక స్థానాలు పోటీ చేసుకున్నప్పుడు దాన్ని వక్రీకరించి గత 40 ఎన్నికలుగా డిఫరెంట్ స్టోరీస్ నడుపుతున్నారు నా మీద. నిజంగా కూడా నేను పెద్ద దాన్ని పట్టించుకోలేదు, కానీ నా కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు విశ్వరూప్.